హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో 3 ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి, బ్యాంక్ ఆక్షన్లో. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎక్సలెంట్ ఎలివేషన్ కలిగిన 3 ఫ్లోర్ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. కార్ పార్కింగ్ తోటి సేల్కి వచ్చింది. ఫ్లోర్కి ఒక డబల్ బెడ్రూమ్ చొప్పున మొత్తం 3 డబల్ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. సో మనకి 30x48 కొలతల్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 33 అడుగుల సిమెంట్ రోడ్డు అండి. 30x48 కొలతల్లో ఉండే 160 గజాల హౌసు. కింద కార్ పార్కింగ్ కూడా వచ్చింది. సో రెంట్ ఈ ప్రాపర్టీకి ఇప్పుడు 42,000 రూపాయలు రెంట్ అయితే వస్తుందండి. హౌస్ అయితే చాలా బాగుంది. 8 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సుమారుగా. సో మనకి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు 20,20,000 రూపాయలకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి. సో మంచి ప్రైమ్ ఏరియా, క్లాస్గా మరియు డీసెంట్గా ఉంటుంది. విజయవాడ సిటీకి రూరల్ ఏరియా అయిన గొల్లపూడి ప్రైమ్ ఏరియాలో సేల్కి వచ్చిన హౌస్ అనమాట. ప్రాపర్టీకి సంబంధించిన లోపల వీడియో అయితే ఇంకా తీయలేదండి. నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. సో కొలతలు కూడా చాలా బాగున్నాయి. ఫేసింగ్ పరంగా ఈస్ట్ ఫేసింగు, రోడ్ అనేది 33 అడుగుల రోడ్డు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి. ఎవరైతే కార్ పార్కింగ్ తోటి మాకు హౌస్ కావాలి, మేముంటూ రెంట్స్ కూడా కావాలనుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ లొకేషను, రేటు కూడా తక్కువగా వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాపర్టీకి మీకు ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది. మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి. 70% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటారో తప్పకుండా వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము. సో దీనికి సంబంధించిన ఆర్పీ ప్రైస్ ఎంత ఉంటుంది, ఎన్ని రోజుల్లో అగ్రిమెంటు, ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా మీకు అఫీషియల్గా లెటర్ రైట్ ఉంటుంది. అది చూసుకొని మీరు ఈ ఆక్షన్ అనేది కూడా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరు ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రొసీజర్ చూసుకుంటే 10% అమౌంట్ కట్టి బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. దీంట్లో మీకు బిడ్డింగ్ అనేది ఓకే అయితే కనుక నెక్స్ట్ 15% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. రిమైనింగ్ అమౌంట్ అనేది రిజిస్ట్రేషన్ ముందుగా కట్టి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి. అదేవిధంగా మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు. మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సేల్ అయితే కనుక బిలో 25 లాక్స్ అయితే 2% కమిషన్, ఎబో అయితే 1% కమిషన్ తీసుకుంటామండి. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది, ఏడి నెంబర్ అని. ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్, వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ చేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం. ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి. ఏ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కూడా విజిటింగ్ చార్జెస్ ఉంటాయండి. సో మీకు 3 నెలల వరకు సర్వీస్ ఉంటుంది. ఈ 3 నెలల్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.